హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపు అనగా ఆగస్టు 3వ తారీఖున ఈ 2020 సంవత్సరంలో రాఖీ పౌర్ణమి వస్తోంది. శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి, జంజాల పౌర్ణమి అనే పేర్లతో పిలుస్తారు. అయితే ఈ రాఖీ పౌర్ణమి రోజుని అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళు రాఖీ ఎలా కట్టాలి, ఏమి సమయంలో కట్టాలి, అలాగే రాఖీ కట్టిన తర్వాత వారికి ఏమి తినిపించాలి అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అన్న చెల్లెళ్ళ, అక్క తమ్ముళ్ళ పటిష్ట మమతానుబంధానికి రాఖీ ప్రతీక. ఈరోజు అన్న లేదా తమ్ముడు, అన్నదమ్ములు వరుసయ్యే వారికి అక్క చెల్లెళ్ళు రాఖీ కడుతూ ఉంటారు. రాఖీ అంటే రక్షణ అని అర్థం. రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే సూత్రం కట్టడం అని అర్థం. ఒక ఇంటి ఆడపడుచు తన అన్న లేదా తమ్ముడు వేసే ప్రతి అడుగు విజయం వైపు సాగాలని, తన సోదరుడు అత్యున్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటూ సన్నటి దారాన్ని, ఎర్రటి తోరణాన్ని చుట్టి రాఖీని తయారు చేసి చేతికి కడుతుంది. హారతి ఇచ్చి నుదుట మంగళ తిలకం దిద్దుతుంది. దీనికి బదులుగా సోదరుడు తన సోదరికి ఏ కష్టం వచ్చినా కాపాడతానని వాగ్దానం చేస్తాడు. ఆమెకు తనకు తోచిన కానుకలను అందచేస్తాడు. అయితే ఈ రాఖీ కట్టుటకు శుభ సమయం ఏమనేది తెలుసుకుందాం. ఉదయం 9:38 నుంచి 11:15 వరకు, అలాగే మధ్యాహ్నం 1:31 నుంచి సాయంకాలం 4:05 వరకు. ఇక ప్రదోష శుభకాలం తీసుకుంటే సాయంకాలం 6:39 నుంచి రాత్రి 8:53 వరకు. ఈ సమయంలో కనుక రాఖీ కట్టినట్లయితే చాలా మంచిది. ఇక రాఖీ కట్టిన తరువాత అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములకు ముఖం మీద, నుదుటి మీద తిలకం దిద్దాలి. అలా తిలకం దిద్దిన తరువాత, వారికి మంగళహారతి ఇచ్చిన తరువాత ముందుగా దానిమ్మ గింజలను ఒకరికొకరు తినిపించుకోవాలన్నమాట. అంటే ముందుగా అక్క కానీ చెల్లెలు కానీ రాఖీ కట్టిన తరువాత అన్న లేదా తమ్ముళ్ళకు దానిమ్మ గింజలు పెట్టి, ఆ తరువాత వారి చేత వీరు స్వీకరించాలన్నమాట. ఇలా చేసిన తర్వాత ఏదైనా తీపి పదార్థాన్ని కూడా తినవచ్చును. కానీ ముందుగా రాఖీ కట్టిన తర్వాత దానిమ్మ గింజలను మాత్రం ముందుగా నోట్లో వేసుకోవాలన్నమాట. ఇక అందరూ ఈ విధంగా రాఖీ పండుగను జరుపుకుంటారని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వారైతే తప్పక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.